Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబును బయటకు రాకుండా అడ్డుకుంటోంది ఎవరు? తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆ మధ్య 3 రోజుల కుప్పం టూర్ పెట్టుకున్నారు. క్రొత్త ఏడాది మొదట్లో చంద్రబాబు తన సొంత నియోజకవర్గానికి వెళితే పోలీసులు ఆయన ప్రచార రథాన్ని అడ్డుకున్నారు. పోలీస్ స్టేషన్కి తరలించారు. చంద్రబాబు టూర్ని చేయకుండా అడ్డగించారు. దీంతో చంద్రబాబు కుప్పం పర్యటన అంతా రచ్చరచ్చ అయింది. అయితే దానిని తెలివిగా ఆయన క్యాష్ చేసుకున్నారు. కుప్పం వీధులలో నడుస్తూ ఇంటింటికి తిరుగుతూ తనను వైసీపీ ప్రభుత్వం ఎలా అడ్డుకుందో కళ్ళకు కట్టినట్లుగా జనాలకు వివరించే ప్రయత్నం చేశారు. దాంతో చంద్రబాబుకు ఎక్కడ లేని పొలిటికల్ మైలేజ్ వచ్చింది. వైసీపీ ప్లాన్ బూమరాంగ్ అయింది. జీవో నెంబర్ 1 కాస్త ఏమీ కాకుండా పోయింది. ఆ తర్వాత చంద్రబాబు టూర్లు అయితే లేవు. ఈ మధ్యలో లోకేష్ పాదయాత్ర స్టార్ట్ అయింది. ఆయన 2 నియోజకవర్గాలు తిరిగారు. ఈరోజుతో 100 కిలోమీటర్ల మైలురాయిని దాటారు. స్టడీగా లోకేష్ పాదయాత్ర సాగుతోంది. కానీ అనుకున్నంతగా మీడియా అటెన్షన్ కానీ ఫోకస్ కానీ రావడం లేదు. దాంతో లోకేష్ పాదయాత్రను మొత్తం తెర వెనక నుంచి డైరెక్ట్ చేస్తూ ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ కృత సూచనలు చేస్తూ వస్తున్న చంద్రబాబు ఆ పనిలోనే బిజీగా ఉన్నారు అని అంటున్నారు. లోకేష్ పాదయాత్ర సాగుతోంది కానీ సంచలనాలు నమోదు కావడం లేదు. దానికి కారణం వైసీపీ కూడా లైట్ తీసుకుంటోంది. సోషల్ మీడియాలో లోకేష్ని ఆయన స్పీచ్ని ట్రోల్ చేయడం తప్ప వైసీపీ పెద్దగా పట్టించుకోవడం లేదు. మరోవైపు లోకేష్ స్పీచ్లలో కూడా ఫైర్ పెద్దగా లేదు. రొటీన్ విమర్శలే ఉంటున్నాయి. ఆయన పాదయాత్ర తెలుగుదేశం వరకు పరిమితం అవుతోంది కానీ జనాలకు అనుకున్నంతగా కనెక్ట్ కావడం లేదు. దాంతో చంద్రబాబు పాదయాత్ర జోరు పెంచాలన్న దాని మీదనే ఆలోచిస్తున్నారని అంటున్నారు. ఈలోగా ఏపీలో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. అధికార పార్టీలో అసమ్మతి చిచ్చు రాజుకుంది. దాంతో మీడియా డైవర్షన్ కూడా వేరుగా ఉంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు తాను ఈ సమయంలో పార్టీ ఆఫీస్కి పరిమితం కావాల్సి వస్తోందని అంటున్నారు. చంద్రబాబు పార్టీ ఇన్ఛార్జీలతో మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నారు. మరోవైపు లోకేష్ పాదయాత్రకు జనస్పందనతో పాటు హైలైట్ చేయాల్సిన అంశాల మీద కూడా ఫోకస్ పెడుతున్నారని అంటున్నారు. చంద్రబాబు కనుక ఇప్పుడు జిల్లాల టూర్లో పెట్టుకుంటే ఖచ్చితంగా ఆయన మీదకే మీడియా అటెన్షన్ పోతుంది. అదే సమయంలో చంద్రబాబు పవర్ఫుల్ డైలాగులు ఎటు వైసీపీ సర్కార్ మీద వాడతారు. దానికి ప్రతిగా వైసీపీ నుంచి కూడా ఘాటు రియాక్షన్ ఉంటుంది. దాంతో అటు ఇటు మాటల యుద్ధం సాగుతూ లోకేష్ పాదయాత్ర మరుగున పడుతుందని అంటున్నారు. అందువలనే చంద్రబాబు ఇప్పట్లో రోడ్డు ఎక్కకూడదు అని డిసిషన్ తీసుకున్నారని అంటున్నారు. లోకేష్ పాదయాత్ర పట్టాలెక్కిన మీదట దానికి జనాల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చి నలుగురు మాట్లాడుకునే పరిస్థితి వచ్చాక మాత్రం చంద్రబాబు జిల్లాల టూర్లు స్టార్ట్ అవుతాయని అంటున్నారు. ఈలోగా చంద్రబాబు మీడియా మీటింగ్స్తో పాటు పార్టీ మీటింగ్స్కే పరిమితం అవుతారని అంటున్నారు. మొత్తానికి చూస్తే తన కొడుకుని భావి వారసుడిగా కాబోయే సీఎంగా చూసుకునేందుకు జనాల మన్నన పొందేందుకు చంద్రబాబు తానుగా మొబ్బుల చాటుకు వెళుతున్నారని అంటున్నారు. ఇలా చంద్రబాబు చేయడం వల్ల ఆయనకు లోకేష్కి లాభం ఎంత ఉందో తెలియదు. కానీ కీలకమైన ఎన్నికల ఏడాదిలో చంద్రబాబు టూర్లు పెట్టుకోకుండా ఉంటే అది ఖచ్చితంగా పార్టీకి ఇబ్బందిగా మారుతుందని పార్టీలో కొందరి మాటగా ఉంది. పూర్తిగా లోకేష్ మీదనే పార్టీని వదిలివేయలేమని, అదే టైంలో పార్టీకి ప్రస్తుతం జోష్ వస్తున్న వేళ చంద్రబాబు జిల్లా టూర్లకు రెడీ అయితే ఖచ్చితంగా మైలేజ్ వస్తుందని అంటున్నారు. లోకేష్ పాదయాత్రతో ముడిపెట్టి చంద్రబాబు బ్రేక్లు వేసుకుంటే మాత్రం కీలకమైన వేళ తెలుగుదేశం మంచి ఛాన్స్ని మిస్ చేసుకున్నట్లే అని అంటున్నవారు ఉన్నారు. అయినా అపర చాణక్యుడైన చంద్రబాబుకు ఇవన్నీ తెలియకుండా ఉంటాయా అన్నది చూడాలి.